రైతులకు ఉచిత కరెంట్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా ఈరోజు దండేపల్లి మండలం ద్వారకా గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో ముఖ్య అతిథిగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గారు మాట్లాడుతూ 5 దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసి రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే పని చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు గారు విమర్శించారు. 5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కరెంటు, ఎరువులు, నీళ్లు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా, చెరువులు బాగు చేయకుండా వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసి రైతన్నల ఆత్మహత్యలకు కారణమైందని ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న తెలంగాణ రైతుల కడుపులు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు 3 గంటల కరెంటు చాలన్న వ్యాఖ్యలపై రైతులకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరెంటు పరిస్థితులపై రైతులు గుండెలపై చేతులు వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. 6 గంటల పాటు కరెంటు ఇస్తానన్న కాంగ్రెస్ ఏనాడైనా 3 గంటలపై దాటి ఇచ్చిందా అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పులు వరసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూ లైన్లు ఉండేవి కావా అని ప్రశ్నించారు. ఎండాకాలం వచ్చిందంటే ఎండిన పంటలు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు నిత్య కృత్యమయ్యేవని గుర్తు చేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేస్తూనే మరోవైపు రైతు బంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేశామని చెప్పారు.